హలో బివస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమి చంద్రబాబు గారు లోకేష్ని తెలంగాణలో దించబోతున్నాడా సో ఇప్పుడు ఇదొక వార్తగా వచ్చింది గత కొద్ది రోజుల క్రితం చంద్రబాబు గారు హైదరాబాద్లో ఉన్న ఎన్టీఆర్ భవన్లో ఒక ప్రెస్ మీట్ పెట్టారు సో ఈ ప్రెస్ మీట్లో ఆయనకు ప్రశ్న ఎదురైంది అదేంటంటే తెలంగాణలో కూడా ఆయన పార్టీని తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నాడు కదా సో ఇక్కడ కూడా మా పార్టీ తన ప్రాతినిధ్యాన్ని చూపిస్తుంది ఇక్కడ కూడా మేము ఎలక్షన్లో పోటీ చేస్తాము నెక్స్ట్ ఎలక్షన్లో అని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది అంటే ఏపీలో ఒక భారీ స్థాయి సక్సెస్ చూసిన తర్వాత తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో కూడా ఆయనకు చాలామంది ఓటర్లు ఉన్నారు కాబట్టి సో ఇక్కడ కూడా చక్రం తిప్పొచ్చు అనే ఆలోచనతోటి అటువంటి నిర్ణయం తీసుకున్నారు ఆయన అయితే ఇక దానికి ప్రణాళికలు ఏం రచించలేదు కానీ ఆయన రచిస్తే ఏం చేయబోతారనే దానికి సంబంధించి ఇప్పుడు కొన్ని ప్రెస్ మీట్లో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారనమాట సో అదేంటంటే ప్రెస్ నుంచి ఒక ప్రశ్న ఎదురైంది ఆ ప్రశ్న మీరు తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు లోకేష్కి అప్పగించబోతున్నారా అని చెప్పేసి ఆయన ప్రశ్నించారు సో దీనికి ఆయన సమాధానం ఏంటంటే లోకేష్కి ఇవ్వాలా లేదనేది ఇంకా నిర్ణయించలేదు కానీ మేము ఆలోచిస్తున్నామని చెప్పేసి ఆయన అన్నాడు సో మరి ఎవరికి ఇస్తారనేది మనం గతంలో కూడా ఒక చర్చ చేసుకున్నాం సో అదేంటంటే తెలంగాణలో టీడీపీ అధ్యక్షుడిగా ఒక నాయకుడు రాబోతున్నాడు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం సో ఆ చర్చ కాకుండా ఇంకా లోకేష్ ఒకవేళ బాధ్యతలు తీసుకోవాలన్నా సరే అధ్యక్షుడిగా కాకుండా ఎలక్షన్ టైంలో ఎలక్షన్ సంబంధించిన బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది అలాగే తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి ఒక బాధ్యతలో ఉండటానికైతే అయితే ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది దీంతోపాటు మరో ప్రశ్న కూడా ఎదుర అదేంటంటే నారా బ్రాహ్మిణి గారిని తెలంగాణలో వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టే అవకాశం ఉందా అని సో ఈ ప్రశ్న రాగానే చంద్రబాబు గారు కూడా ఆశ్చర్యపోయారు సో ఆయన కొద్దిగా షాక్ అయ్యి ఆయన ఏమన్నారంటే అసలు మీరు చాలా ఫాస్ట్గా ఆలోచిస్తారు మీ అంత ఫాస్ట్గా మేము ఆలోచించలేకపోతున్నాము అని చెప్పేసి ఆయన అన్నాడు సో ఈ వ్యాఖ్యను బట్టి చూస్తే అసలు ఈ థాట్ ఏది ఆయనకు వచ్చినట్లు లేదు అంటే నారా బ్రాహ్మీణి గారిని కూడా తీసుకురావచ్చు రాజకీయంలోకి అని చెప్పేసి ఆయన ఆలోచించినట్టుగా కనపడడం లేదు సో వీళ్ళ ప్రశ్న అయితే ఆ విధంగా వచ్చింది సో ఒకవేళ ఆ ప్రశ్న కానీ ఇంప్రెస్ అయినట్టుగా కూడా ఉంది ఆ వ్యాఖ్యను చూస్తుంటే ఎందుకంటే బ్రాహ్మణి గారు పర్సనల్గా కూడా కొన్ని కంపెనీలు వాళ్ళకి సంబంధించిన కంపెనీల్లో ఆవిడ కీలక బాధ్యతల్లో ఉన్నారు సో అదేవిధంగా ఆవిడ గత రాజకీయాలు గత ఎలక్షన్ టైంలో కూడా అయితే చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు పార్టీ శ్రేణులతో కలిసి ఆవిడ మాట్లాడడం కానీ అందరినీ గ్యాదర్ చేయడం కానీ మొబలైజ్ చేసి ధర్నాలు చేయించడం కానీ ఇవన్నీ కూడా ఆవిడ ఆధ్వర్యంలో జరిగాయి చాలా యాక్టివ్గా పాల్గొన్నారు అలాగే అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు కావచ్చు లేకపోతే సభలు కావచ్చు వీటిల్లో ఆవిడ మాట్లాడే పద్ధతి కానీ ఇదంతా కూడా చాలా మెచ్యూర్డ్గా కనిపిస్తూ ఉంటుంది సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఈవిడ రాజకీయాలకు సరైన అని చెప్పేసి టీడీపీ శ్రేణుల్లో కొంత డిస్కషన్ జరుగుతూ వచ్చిందనమాట సో ఆవిడ మీద ఒక పాజిటివ్ యాంగిల్లో ఇమేజ్ అయితే ఏర్పడింది సో ఈ దీన్ని బేస్ చేసుకొని మీడియా ఈ విధమైన క్వశ్చన్ వేశారు అయితే చంద్రబాబు గారికి ఆలోచన ఇప్పటిదాకా లేదు కానీ ఇక మీదట వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఆయన రియాక్ట్ అయిన తీరు ఆ విధంగా ఉంది మరి వీళ్ళిద్దరూ కలిసి ఈ తెలంగాణలో మరి పార్టీని బలోపేతం చేసే పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే బ్రాహ్మీణి గారు లోకేష్ గారిని నిజంగా ఒక లీడర్గా తయారు చేయడం వల్ల ఆవిడ పాత్ర కూడా చాలా ఉంది మామూలుగా గతంలో లోకేష్ గారు కొత్తలో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడే పద్ధతి కానీ ఆయన ఎక్స్ప్రెస్ చేసే ఏదైనా సరే కాస్త తేడాగా ఉండేది అంటే కొంచెం ఇబ్బందికరంగా తెలుగు సరిగ్గా రాక వేరే ఏదో పదజాలం ఉపయోగిస్తూ నవ్వులు పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో బ్రాహ్మిణి గారు దగ్గరుండి ఆయనకు ఒక ఇమేజ్ బిల్డింగ్ చేయడం కోసం సోషల్ మీడియాలో ఆయనకు ఒక అవకాశం ఆయన్ని ఇమేజ్ని బిల్డ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం వాటిని రన్ చేయడానికి పిఆర్ను మెయింటైన్ చేయడం అలాగే ఈయనకు కూడా తెలుగు భాష నేర్పించే ఒక ట్యూటర్స్ని పెట్టడము లోకేష్ గారు ఆ తెలుగును ప్రాక్టీస్ చేయడము ఇవన్నీ కూడా ఆవిడ కనుసన్నల్లో ఆవిడ ట్రైనింగ్లోనే జరిగాయి సో ఆ విధంగా చూసుకుంటే ఆయనని ఇమేజ్ బిల్డింగ్ చేయడంలో ఆవిడ పాత్ర కూడా చాలా ఉంది సో దీన్ని బేస్ చేసుకొని ఈవిడ రాజకీయాల్లో అడుగు పెడితే చాలా ప్రణాళికలు ఆవిడ రచించగలరు ఆవిడ పార్టీని చాలా బాగా ముందుకు తీసుకెళ్లగలరు అని టీడీపీ శ్రేణులు కూడా నమ్ముతూ ఉన్నాయి కాకపోతే ఈ ఫ్యామిలీలో ఇంతవరకు కూడా మహిళలు ఇంతవరకు రాజకీయాల్లోకి వచ్చింది లేదు అంటే ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ నారావారి ఫ్యామిలీ నుంచి అయితే మహిళలు పెద్దగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు లేరు సో గతంలో మన హరికృష్ణ గారి కూతురునే అంటే ఆవిడ కూడా ఎన్టీఆర్ గారి మనవరాలే కాబట్టి ఆవిడ్ని కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు కానీ ఆవిడ అక్కడ ఓడిపోయారు దాంతో ఆవిడ మళ్ళీ రాజకీయాల్లో తన ప్రస్థానం ఏం పెద్దగా మళ్ళీ చాటుకోకుండా సైలెంట్ అయిపోయారు సో ఈ విధంగా వచ్చిపోవడమే ఏదో గెస్ట్ అపీరెన్స్ లాగా జరిగింది కానీ పెద్దగా రాలేదు ఇప్పుడు మాత్రం అవకాశం ఉంది ఖచ్చితంగా వచ్చి వాళ్ళు డెవలప్ చేసే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా చంద్రబాబు గారు ఒక సూచన చేసినట్టే ఒకవేళ ఈ విధంగా కానీ జరిగితే మరి తెలంగాణలో సీఎం అభ్యర్థిగా లోకేష్ ఉంటారా లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న బ్రాహ్మణి గారిని ఏమైనా ఆ విధమైన అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందా అంటే చాలా లాంగ్ ఇప్పుడే చర్చించాల్సింది కాదు కానీ ఒక డౌట్ అయితే వస్తుంది ఎందుకంటే లోకేష్ గారికి దాదాపు తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారు అనేది కన్ఫర్మే కాబట్టి ఆ డౌట్ అయితే వస్తుంది ఇక్కడ అనేక మంది టీడీపీ నాయకులు కూడా ఆశ పెట్టుకొని ఉన్నారు సో వాళ్ళంతా ఆశ పెట్టుకొని వాళ్ళు దీనికోసం కాచు కూర్చున్నప్పుడు మళ్ళీ పిలిచి వాళ్ళ కుటుంబం నుంచే ఒక సీఎం అభ్యర్థిని తేవడము మళ్ళీ వాళ్ళే సీఎంలుగా కావడానికి ప్రయత్నించడం అనేది ఇక్కడి నాయకులకు కూడా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కదా అనేది మనకు కనిపిస్తుంది కాకపోతే లోకేష్ ఇక్కడ సీఎం అభ్యర్థిగా ఉండే అవకాశం దాదాపు లేనట్టే ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ టైం వచ్చేసరికి చంద్రబాబు గారికి కూడా దాదాపు ఎనభై సంవత్సరాలు వచ్చేస్తాయి సో ఆ టైంలో ఆయన ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో ఇంత యాక్టివ్గా ఉండి సీఎం పదవి కోసం ఆయన పోటీ పడతారు అనడానికి కూడా అవకాశాలు తక్కువే పైగా ఇప్పుడు ప్రభుత్వం మరి అప్పటికి ఎంత మైలేజ్ సంపాదించుకుంటుంది సో ఇదంతా కూడా చూడాల్సి ఉంది కదా ఒకవేళ వ్యతిరేకత ఉంటే ఒకవేళ ఆయన లైట్ తీసుకునే అవకాశం కూడా ఉంది ఆయన యాక్టివ్నెస్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది ఎనభై ఏళ్ళ తర్వాత రాజకీయం అంటే దాదాపు ఎవరు చేయడం లేదు అనేక మంది రాజకీయ నాయకులు వెళ్ళకడుగు వేసి వాళ్ళ తర్వాత జనరేషన్ తీసుకొచ్చిన వాళ్ళే సో చంద్రబాబు గారికి కూడా ఆ పరిస్థితి రావచ్చు ఇలాంటి సందర్భంలో లోకేష్ గారే ఏపీలో ఒక సీఎం అభ్యర్థిగా నెక్స్ట్ ఎలక్షన్ టైంకి ఆయన వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆయన ఆధ్వర్యంలో అక్కడ ఆయన సీఎం అభ్యర్థిగా ఉండగా తెలంగాణలో అవకాశం ఇక తీసుకోరు సో ఇది ఇక్కడ ఉన్న మొత్తం సినారియం సో లోకేష్ గారు అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే సీఎం అభ్యర్థిగా నెక్స్ట్ రాబోయే క్యాండిడేట్గా పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నాయి సో ఆయన ప్రణాళికలు కూడా అదే విధంగా ఉన్నాయి చంద్రబాబు గారి ఉద్దేశం కూడా అదే విధంగా ఉంది సో ఇది ఈ టీడీపీలో జరుగుతున్న ఒక చిన్న రాజకీయ కహాని మరి ఈ కహానిలోకి కొత్తగా మరో క్యారెక్టర్ కూడా రాబోతుంది అని మనకు ఎప్పటి నుంచో వార్తలు ఉన్నాయి కదా మరి ఆ పరిస్థితి ఏంటి ఆ వచ్చే పర్సన్ ఏం చేయబోతారు ఎలాంటి ఒక సంచలనం సృష్టించబోతారనే ప్రశ్న కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే లోకేష్ గారి రాజకీయ భవితవ్యం గురించి మనం మాట్లాడుకున్నామో ఆటోమేటిక్గా మరొక వ్యక్తి కూడా ఎంటర్ అయిపోతారు ఆయనే జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుతానికైతే ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఆయన తన ఇమేజ్ బిల్డింగ్ని చాలా స్ట్రాంగ్గా చూపించుకునే పనిలో ఉన్నారు సో ఈ సందర్భంలో ఇలాంటి పరిస్థితిలో ఉండగా నెక్స్ట్ ఎలక్షన్ అంటే మళ్ళీ ఐదేళ్ళు కదా సో ఈ ఐదేళ్ల తర్వాత ఆయన కూడా ఒక మెచ్యూరిటీ వస్తుంది ఆయనకు కూడా సో అప్పటికి రాజకీయాలకు రెడీ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి లోకేష్ సీఎం అభ్యర్థిగా తయారయ్యి ఒక ఎలివేట్ అయ్యే టయానికే ఎన్టీఆర్ కూడా అడుగు పెడితే ఆయన సీఎం అభ్యర్థిగా ఎలివేట్ అయ్యే ఛాన్స్ అయితే తీసుకుంటాడు ఒకవేళ అది కానీ జరగలేదంటే ఇక ఎన్టీఆర్ మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆ పగ్గాలు తీసుకొని సీఎం అభ్యర్థిగా ఆయన ఎలివేట్ అవ్వడానికి ఇక లైఫ్లో ఛాన్స్ దొరకదు ఎందుకంటే ఒక్కసారి నాయకుడు పార్టీలో పాలన వ్యక్తి అని ఒక ఇమేజ్ కానీ లేకపోతే తనకంటూ ఒక కోటరీ కానీ ఏర్పడిన తర్వాత ఇక మళ్ళీ మరొకరు వచ్చి దాన్ని హైజాక్ చేయడం అనేది చాలా కష్టతరమైన విషయం అదంతా ఈజీ కాదు ఈ విధమైన ప్రయత్నం ఆల్రెడీ ఎన్టీఆర్ గారి ఫాదర్ హరికృష్ణ గారు చేసి కూడా అంటే చంద్రబాబు గారితో డిస్ప్యూట్ వచ్చి సో కొంత వాళ్ళిద్దరి మధ్య వివాదాలతో ఆయన టీడీపీ పార్టీలో కొంతమందిని చీల్చి సొంతంగా పార్టీ ఏర్పాటు చేసి కూడా ఆయన ఫెయిల్ అయ్యారు రాజకీయంగా సో ఆ విధంగా ఫెయిల్ అవడంతో ఆయన తిరిగి ఇక మళ్ళీ చంద్రబాబు గారితో ఏదో ఒప్పందం చేసేసుకొని ఆయనతోటి కలిసిపోయి చివరికి రాజ్యసభకు కూడా వెళ్ళారు సో ఇదే అక్కడ జరిగిన పరిస్థితి సో ఈ విధంగా అంటే మళ్ళీ కాంప్రమైజ్ అయిన అవకాశం అయితే అక్కడ ఏర్పడింది కానీ జూనియర్ ఎన్టీఆర్ వేరు హరికృష్ణ గారికి ఉన్న ఇమేజ్తో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న ఇమేజ్ ఆకాశం అంతా సో అంత ఇమేజ్ ఉంది అంతమంది ఓటర్లు ఉన్నారు పవన్ కళ్యాణ్ అంత ఇమేజ్ కాకపోయినా దాదాపు అందులో ఒక ముప్పవ భాగం ఇమేజ్ అయితే ఎన్టీఆర్ గారికి ఉంది సో ఖచ్చితంగా ఓటర్లను ఘనంగా ప్రభావితం చేసే ఛాన్స్ అయితే ఉంది పైగా ఆయన వాక్చాతుర్యం కావచ్చు ఆయనకుండే లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు ఇవన్నీ కూడా లోకేష్తో పోలిస్తే ఒక మెట్టు పైనే ఉంటాయి సో ఇంత స్థాయి ఉన్న వ్యక్తి పైగా పార్టీ శ్రేణుల్లో కొంతమంది పూర్తిగా ఎన్టీఆర్కే అభిమానులుగా ఉన్నారు ఎన్టీఆర్ గారు వస్తే బాగుంటుందని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఒక కోటరే ఉంది సో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆయన రావడానికి వాళ్ళు కోరుకుంటారు ప్రణాళికలు కూడా రచిస్తారు ఆయన కూడా వచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉంది సో ఈసారి ఎలక్షన్ మాత్రం చాలా రసోత్తరంగా ఉండబోతుంది తెలంగాణలో టీడీపీ పరిస్థితే కాదు ఏపీలో కూడా టీడీపీ పరిస్థితి చాలా ఇంట్రెస్టింగ్గా తయారవుతుంది సో దీంట్లో ఎవరు సీఎం అభ్యర్థిగా నిలబడతారు అంటే నిలబడగానే గెలుస్తారని కాదు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అదే స్థాయిలో పోటీ ఇవ్వబోతున్నారు కాబట్టి ఈసారి సినిమా వాళ్ళు అలాగే రాజకీయ నాయకులు అందరూ కలిసే ఒక